పార్టీకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం అనేది ఒక కీలకమైనటువంటి ఎజెండా. ఎందుకంటే మనం ఇందాక కూడా అనుకున్నాం, బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు ఆల్రెడీ. అభివృద్ధి నమూనాకి సంబంధించి, పార్టీ ఎదుగుదలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని ప్యారలల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కసరత్తు విస్తృత స్థాయిలో సీఎం కేసీఆర్ డైరెక్షన్లో తోట చంద్రశేఖర్ అండ్ టీమ్ ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేసింది. అందుకనే ఆర్థికపరమైనటువంటి అంశాలకి, సామాజిక పరమైనటువంటి అంశాలకి, విభజన పరమైనటువంటి హామీలకి, ఈ మూడు అంశాలని కూడా మేళవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కావాల్సిందేంటి, అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ చేయాల్సిందేంటి, ఈ అంశం పైన ఒక మోడల్ నమూనా తయారైంది. మరొకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో భాగంగా వాళ్ళ మనసులో ఎలా గెలుచుకోవాలి, ఎక్కడ తొక్కబడుతున్నటువంటి వర్గాలు ఉన్నాయి, ఎక్కడ అణిచివేయబడుతున్నటువంటి వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాల్ని సంఘటితం చేయడం ద్వారా అధికారానికి చేరువ చేసేందుకు కావాల్సినటువంటి మార్గం ఏంటి, ఈ అంశం విషయంలో. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న సందర్భంలో ఆ పార్టీ ఊడిపోతోంది, ఒక కేసీఆర్ తప్పితే ఎవరో మిగలరు, పార్టీలో ఉన్న వాళ్ళందరూ తిరుగుబాటుదారులు అవుతున్నారు అనుకునేటువంటి సందర్భాల్లో కూడా ఒక సెంటిమెంట్ని ఏ విధంగా కేసీఆర్ రాజేశారు, తన అనుకున్నటువంటి ఎజెండా దిశగా ప్రజల్ని మరిచేందుకు ఆయన వేసినటువంటి ఎత్తుగడలేంటి, చివరికి నిరాహార దీక్ష దగ్గర నుంచి ఆమరణ దీక్ష దగ్గర నుంచి అనేక ఎత్తుగడల ద్వారా రాజకీయపరమైనటువంటి ఒత్తిడి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది, ఇది హింసాత్మకమైనటువంటి ఉద్యమం కాదు, రాజకీయ ఉద్యమంగానే దాన్ని చివరి వరకు నడిపించి విజయం సాధించినటువంటి వ్యక్తిగా కేసీఆర్కి ఒక సక్సెస్ నమూనాకి ఒక ప్రాతిపదికగా కేసీఆర్ని దేశం మొత్తం చూసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అదే తరహాలో మనం ఆలోచిస్తే కనుక ప్రతి నియోజకవర్గానికి ఒక సమస్య ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వనరులు తెలంగాణ కంటే అధికమైనటువంటి వనరులు, 900 కిలోమీటర్ల మేర విస్తారమైనటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి పరిస్థితి. మీరు గమనిస్తే కనుక విభజన హామీల్లో ప్రత్యేకంగా కోస్తా ప్రాంతానికి సంబంధించి అనేక హామీలు ఉన్నాయి, వాటిని వేటిని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అలానే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ఈ రెండు కూడా చీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ చీట్ పాలిటిక్స్కి పరాకాష్ఠగా రాబోయేటువంటి కౌంటర్ స్ట్రాటజీ కేసీఆర్ అండ్ టీం సిద్ధం చేసింది. దాని గురించి ఆయన 175 నియోజకవర్గాలపైన ఫోకస్ పెడతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కుట్ర చేసినటువంటి, ఈ అధికార పార్టీ చేసినటువంటి కుట్ర ఏంటంటే ప్రాంతీయ అసమానతల్ని, ప్రాంతీయ వైషమ్యాలని రాజేసే దిశగా మూడు రాజధానుల పేరుతో ఒక రాజధాంతాన్ని సృష్టించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, మధ్యాంధ్రగా విడిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ కేంద్రం దృష్టిలో కానీ, దేశం దృష్టిలో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకే రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్న వనరులు వేరు, ఉత్తరాంధ్రలో ఉన్న వనరులు వేరు, మధ్యాంధ్రలో ఉన్నటువంటి వనరులు వేరు. వీటన్నిటినీ కలగలిపి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఈ అంశాన్ని పక్కన పెట్టి రాజధాని మీకంటే మీకు అనేటువంటి ఒక కోతి రెండు పిల్లుల కథలాగా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక పార్టీలు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వెనుకబడిన ప్రాంతాల చరిత్రల్ని తవ్వి తీయడంలో ఎంతో నేర్పరితనం ఉన్నటువంటి కేసీఆర్కి ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి, రాయలసీమ వెనుకబాటు గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలానే రాయలసీమకు సంబంధించి ఒక దశలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయండి, మేము తెలంగాణతో కలిసి ఉంటాం అనేటువంటి డిమాండ్ను కూడా రాయలసీమ వాసులు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేసీఆర్ ఈ అంశాలన్నింటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి మెడిసిన్ని సిద్ధం చేశారు. అందుకనే